వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి జరిగింది ఇన్నాళ్ళు. మరి ఎన్నికల హడావిడిలో పాల్గొన్నంలో మేము గెలుస్తామంటే మేము గెలుస్తామంటూ జనసేన పార్టీ తరఫున కొంతమంది నాయకులు ప్రచారం చేశారు. ఆ జనసేన నాయకులు కొంతమంది ఈరోజు ఎక్కడైతే బెంగళూరులో రేవ్ పార్టీ జరిగిందో ఆ రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయ్యారు. ఆ అడ్డైన బుక్ అయినవి ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అటు ఏంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతాగారు పెట్టారు, రేవ్ పార్టీ అంటే ఏమి చెప్తారా అండి, బెంగళూరులో ఎవరో తెలుగు సినిమా వాళ్ళు దొరికారంట కదా అంట. ఇక్కడ ఇంకో రోజు చూసుకుంటుంటే బాలగారు బెంగళూరు రేవ్ పార్టీలో పోలీసులకు దొరికిన జనసేన నాయకుడు జానీ మాస్టర్ అంటూ ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ చెప్పుకొచ్చారు. అయితే ఒకసారి మనం వీడియో ప్లే చేసి చూద్దాం. ఇక్కడ మనం చూడవచ్చు ఎవరైతే రేవ్ పార్టీలో అడ్డంగా దొరికారో అడ్డంగా దొరికిన వాళ్ళని జానీ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు. రేవ్ పార్టీలో వాళ్ళకి సంబంధించిన విజువల్స్ ఇక్కడ మనం చూడవచ్చు. ఫోటోలు తీస్తున్నారు, విజువల్స్ తీస్తున్నారు. ఇక్కడ తల ఉంచుకొని వెళ్తున్నారు. అయితే మరి ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి బెంగళూరు రేవ్ పార్టీ అంటే ఏంది? మరి తెలుగు సినీ ప్రముఖులు తెలంగాణ ఏపీని కాదని అక్కడికి వెళ్ళి రేవ్ పార్టీ చేసుకోవడాన్ని ఎలా చూస్తారు? మరి కొంతమంది ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్లు కూడా మనకు వాడుతున్నారు అని కూడా చెప్పారు. మరి అయితే ఖచ్చితంగా రేవ్ పార్టీలో పోలీసులు కీలక ప్రయత్నం. తను హైదరాబాద్లోనే ఉన్నానంటూ హేమ అంటూ మాట్లాడారు. అయితే ఈవిడు కూడా బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో హేమ ఫోటో కూడా దొరికి బయటపడింది. మనం చూసుకోవచ్చు ప్రముఖంగా రేవ్ పార్టీదే పెద్ద ఎత్తున ట్రెండ్ అయింది. మరి ఇంత పెద్ద ఎత్తున రేవ్ పార్టీలో జనసేన నాయకులు పాల్గొనడం ఎంతవరకు కరెక్ట్? మరి రేవ్ పార్టీలో ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, ఏం కథ? మరి ఎందుకు ఈ రేవ్ పార్టీలో జనసేన నాయకులు ఉన్నారు? మరి జనసేన నాయకులు మరి ఏమైనా డ్రగ్స్ తీసుకున్నారా? మరి పోలీసులు పూర్తి విచారణ చేపట్టి మరి ఎటువంటి చర్యలు తీసుకునే అవసరం ఉంది, మరి ఏం కథ అన్నది మనం చూడాలి. ఏదైతేనేమి మరి ఈ రేవ్ పార్టీలో జనసేన నాయకులు దొరికినట్లు మనకు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో జనసేన నాయకులు ఇన్నాళ్ళు గెలుపు కోసం పనిచేశారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కావచ్చు, లేదంటే కూటమి గెలుపు కోసం పనిచేసిన నాయకులు రేవ్ పార్టీలో దొరికారు. మరి ఈ రేవ్ పార్టీ అంటే ఏంది? మరి ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉపయోగించినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరి వీళ్ళకి డ్రగ్స్ లేదా గంజాయి ఉపయోగించారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంత మాత్రం వాస్తవం ఉందని తెలియదు, కానీ పోలీసులు అయితే నిజాలను నిగ్గు తెలిసి అవన్నీ బయటకు తీసుకొస్తారు. మరి జనసేన నాయకులు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోవడం మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా ఈ రేవ్ పార్టీలో ముఖ్యంగా జానీ మాస్టర్ అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు మనకు తెలుస్తుంది. ఈయన పైన ఎక్కువ ఎత్తున ట్విట్టర్లో పెద్ద ఎత్తున పోస్టులు కూడా పెడుతున్నారు. మరి జానీ మాస్టర్ ఇంతకాలం ప్రజాస్వామ్యంలో గెలుపుకోవడం కోసం, పవన్ కళ్యాణ్ గెలుపుకోవడం కోసం, లేదంటే కూటమి గెలుపు కోసం పనిచేసుకుంటూ ముందుకెళ్లారు. మరి రాజకీయాల్లో ఇట్లాంటి వ్యక్తులు వస్తే కనుక రేపు పొద్దున సమాజాన్ని ఎంత మాత్రం తీర్చిదిద్దుతారు? మరి జానీ మాస్టర్ జానీ మాస్టర్ జనసేన పార్టీ కడవ కప్పుకొని జనసేన కోసం పనిచేశారు, కుటుంబం కోసం పనిచేశారు. మరి ఈ నేపథ్యంలో ఇంకా ఎన్నికలు ముగిసి వారం రోజులు అవుతుంది, ఇంకా ఫలితాలు కూడా రిలీజ్ కాలేదు. మరి ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ రేవ్ పార్టీలో దొరకడం కూడా పెద్ద కలకలం రేపుతుంది. జనసేన పార్టీకి ఇది పెద్ద చెంపపెట్టలేదు, ఎందుకంటే ఖచ్చితంగా తమ పార్టీకి చెందిన వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే కానీ చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి పెద్ద ఎత్తున జానీ మాస్టర్పై ఈరోజు ప్రచారం జరుగుతుంది. మరి ఈ రేవ్ పార్టీలు ఎటువంటి కార్యక్రమాలు చేశారు, ఈ రేవ్ పార్టీ అంటే ఏంది, మరి ఈ రేవ్ పార్టీలు ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారా, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు, పెద్ద ఎత్తున తెలుగు సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు ఈ రేవ్ పార్టీలో దొరికారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రచారం కాదు, వాళ్ళ ఫోటోలు కూడా రిలీజ్ చేశారు, వాళ్ళ వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా హేమ కావచ్చు, లేదంటే జనసేన నాయకుడు జానీ కావచ్చు, వీళ్ళిద్దరు పేర్లు జనసేన నాయకుడు అదే జానీ మాస్టర్ కావచ్చు, వీళ్ళిద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి రేవ్ పార్టీలు వీళ్ళు దొరకడం ఎలా చూస్తారు? మరి ఈ రేవ్ పార్టీలో ఉన్న డ్రగ్స్ ఉపయోగించారా? మరి ఇట్లాంటి వాళ్ళు రేపు పొద్దున సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంది? మరి ఇట్లాంటి వాళ్ళు ఎవరినైతే గెలిపించాలనుకున్నారో వాళ్ళు ఎటువంటి పనులు చేసే అవకాశం ఉందని కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి జానీ మాస్టర్ రేవ్ మా రేవ్ పార్టీలో దొరకడానికి మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.